Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. Andhra Pradesh Rashtramlo YCP Congress Party Paripalana Nalugella Purtayindi. Nalugella Paripalanalo Ituvanti Viplavatamaina Marpulu Chotu Chesukunnayi. ప్రస్తుతం తాజా రాజకీయ పరిస్థితుల గురించి కూడా మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సిపి సీనియర్ మహిళా నాయకురాలు ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేట్ చైర్పర్సన్ బండి పునిశీల ప్రస్తుతం అంత ఉన్నారు. వారి మాటలనే తెలుసుకుని ప్రయత్నించేద్దాం. నమస్తే. చెప్పండి, నాలుగేళ్ల పరిపాలన ఎటువంటి మార్పులకు నాంది పలికింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అంటే ఏమంటారు? శత్రువుల గుండెల్లో వణుకు పుట్టిస్తూ ఉంది. మరలా అసలు మనకి డిపాజిట్లు కూడా దక్కుతాయా అనేటటువంటి భయంతో శత్రు సైన్యం అంతా కూడా గజగజ వణికేటటువంటి పరిస్థితి క్రియేట్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ప్రజల్లో అయితే అమితమైనటువంటి విశ్వాసం, మా అన్నున్నాడు, మా తమ్ముడున్నాడు, నా బిడ్డున్నాడు అనేటటువంటి ప్రతి మహిళ కూడా గుండెల మీద చేయి వేసుకుని నాకంటూ నా ప్రభుత్వం నాకు అండగా ఉంది అని చెప్పుకునేంత ఉన్నతంగా పరిపాలన అనేది జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ఒకప్పుడు అందని ద్రాక్షలా ఉంటే ఈ రోజున ఇంటి ముందుకే వాలంటీర్ ద్వారా ప్రతి ఒక్క సంక్షేమాన్ని కూడా అందించడం అనేది చాలా గొప్ప విషయం. శత్రు సైన్యానికి ఇది హేళనకరంగా కనిపించినప్పటికీ కూడాను, ఎందుకంటే సమర్థుడైన వ్యక్తి పరిపాలన చేస్తూ ఉంటే శత్రుమూకలు గజగజ వణుకుతాయనడంలో మరి ఇదొక్కటే నిదర్శనం, జగన్ గారి పరిపాలనే నిదర్శనం. మరి పేద ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు ఆయన. మరి ఇంకా ఉన్నతంగా కరోనా కాలమంతా కూడా నిజంగా ఎంతటి కష్టకాలాన్ని ఎదుర్కొన్నారో ఆ టైంలో మరి ఈ వాలంటీర్ వ్యవస్థ కూడా అంతే అత్యున్నతంగా పనిచేసి ప్రజలందరి కష్టాలు తీర్చడానికి, ప్రజలందరి ఆరోగ్యాన్ని కాపాడటానికి, మరి ప్రజలకి అండదండలుగా ఉండటానికి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పనిచేసినటువంటి సందర్భాలు చూసాం. మరి ఆ పరిస్థితి నుంచి బయటపడి మరలా ఇప్పుడు అభివృద్ధి మీద, అంత కరోనా టైంలో కూడా సంక్షేమాన్ని అసలు అదే ఒక దిక్సూచిగా పెట్టుకొని ముందుకు నడిచాడు. మరి ఇప్పుడు అట్ ద సేమ్ టైం కరోనా కంట్రోల్ అయ్యి ప్రజలందరూ బాగున్నారు, మళ్ళీ ఫినాన్షియల్గా డెవలప్ అవుతున్నారన్న టైంలో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలోకి నడపటానికి తన వంతు సైనికుడిగా అద్భుతంగా పరిపాలన సాగిస్తున్నారు. ఆ దేవాది దేవుని అండదండలు ఆయనకి ఎప్పుడూ తోడుగా ఉంటాయి. ఆయన సంకల్పం చాలా గొప్పది. ఖచ్చితంగా ప్రజల అండదండలతో మళ్ళీ 2024లో ఖచ్చితంగా మహిళలందరి ఆశీస్సులతో మరి జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా సంతకం చేయబోతున్నారు. ఇది ఖచ్చితమైనటువంటి వాస్తవం. ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అంటూ కూడా పవన్ కళ్యాణ్ కొత్త నినాదాన్ని తీసుకొచ్చారు. వారయాత్రలో వాలంటీర్ల పైన అనేక విమర్శలు కూడా చేస్తున్నారు. ఏం చెప్తారమ్మా ఈరోజు జనసేన పార్టీ గురించి? అలా అనుకుని సంతోషపడటమే, నూట 175 నియోజకవర్గాల్లో ఇప్పటికిప్పుడు ఒకవేళ గనక ఎలక్షన్స్ అనౌన్స్ చేస్తే వీ హ్యావ్ ఏ క్యాండిడేట్స్, వీ హ్యావ్ ఏ గట్స్ ఉన్న క్యాండిడేట్స్ అని చెప్పాలి మాకు. ఎందుకంటే సూపర్ క్యాండిడేట్స్ మా ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ప్రజాసేవనే పరమావధిగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. మరి నీ పార్టీకి ఎవరున్నారు? అట్లీస్ట్ నువ్వెక్కడ పోటీ చేయగలుగుతున్నావో కూడా నీకు తెలుసా? ఏ నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ అనౌన్స్ చేయబడితే ఏ నియోజకవర్గంలో నువ్వు పోటీ చేస్తావో నీకు ఒక క్లారిటీ ఉందా? వెళ్ళిన ప్రతి జిల్లాకి వెళ్ళి బహిరంగ సభలు పెట్టాలని చెప్పని ఖాళీ ఉన్నప్పుడల్లా షెడ్యూల్ వేసుకుంటున్నావు కదా. వెళ్ళిన చోట ఆ వారాహి వ్యాన్ మీద ఒంటికాయ సొంటికొమ్ములాగా నువ్వు ఒక్కడవే తప్ప అక్కడ ఆ ఏరియాను లీడ్ చేసే ఒక్క నాయకుడినైనా పక్కన పెట్టుకొని మాట్లాడగలుగుతున్నావా? ఎవరికి చూసి ఓటేయాలి పాపం నీకు? నీ పార్టీ గుర్తు గ్లాసే పగిలిపోయింది. అది ఇప్పుడు ఎవరికి వెళ్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. పార్టీ గుర్తునే మీరు నిలబెట్టుకోలేకపోయారు. ఇప్పటి వరకు మీరు ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తారో మీకు ఇంత మటుకు క్లారిటీ లేదు. అలాగే పొత్తు పెట్టుకుంటానని చెప్తారు, కాసేపు పొత్తు పెట్టుకోనని చెప్తారు. ఒకవేళ పొత్తు పెట్టుకుంటే మీకు ఎన్ని సీట్లు చంద్రబాబు నాయుడు మీకు ముష్టేస్తాడో మీకే తెలీదు. దాన్ని బట్టి మీరు ఎక్కడ పోటీ చేస్తారనేది మీకు ఒక క్లారిటీ లేదు. మీరు మరలా ఇప్పటి వరకు కూడా మీరు వచ్చేస్తే 10 ఏళ్ళు మీకు అవకాశం ఇచ్చేస్తే మీరు ఎరగపోట్లు పొడి చేస్తారు. మీ ఆవేశంతో, మీ ఇదితో, మీ జన సైనికుల అతి ఓవర్ యాక్షన్తో ఎక్కడ ఏ రకంగా ఇప్పటికే కొన్ని సందర్భాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తున్నారో మరి ఇక మీద మీకు పట్టం కడితే ఏ రకంగా ఉంటుందనేది కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టే
ఎవరు ఎన్ని కుట్రలు పనినా వైఎస్ జగన్మోహన్ రెడ్డికే మా ఓటు అని చెప్పని అవ్వ, తాత, యువత, మేధావి వర్గం అందరూ కూడా చాలా క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఒక విధానాన్ని, ఒక స్క్రిప్ట్ని తయారు చేయించుకోవటంలో మీరు చాలా వైఫల్యం చెందుతున్నారు. ముందు మీకు స్క్రిప్ట్ ఎవడు రాసిస్తున్నాడో వాడిని ఒక్కసారి చెప్పు తీసుకొట్టి మిమ్మల్ని మీరు సరి చేసుకుంటే మంచిది, లేకపోతే ప్రజలే మిమ్మల్ని అధఃపాతాళానికి తొక్కేస్తారు. శివగలం పాదయాత్ర చేస్తున్నారు, ఈ లోకేష్ పాదయాత్ర టీడీపీ విజయానికి దోహదపడే అవకాశాలు ఉన్నాయంట. వాడి బోందయాత్ర, వాడి పాదయాత్ర గురించి ఈరోజున ఎవడన్నా మాట్లాడుకుంటున్నాడా? ఒక ఆడమనిషి మీద 2014 నుంచి 2019 దాకా మీకు అవకాశం ఇచ్చాము, మీరేం చేశారు, అంతకుముందు ఇంకో అంతకుముందు 10 ఏళ్ళు చేశాడు మీ నాన్న, ఏం చేశాడు అని చెప్పంటే 20 ఏళ్ల క్రితం అధికారం ఇచ్చావు, ఇప్పుడు ఇవ్వు అధికారం అని చెప్పని ఆడావిడ మీద పోట్లాడుతున్నాడు. అసలు వీడొక నాయకుడా? 20 ఏళ్ల క్రితం ఇచ్చారా అంటే వీళ్ళ నాన్నకు అసలు ముఖ్యమంత్రిగా మూడు టర్ములు ముఖ్యమంత్రిగా చేసిన అసలుటువంటి విషయాన్నే మర్చిపోయాడు. అందుకే ఇన్ని పప్పు వచ్చారు. మామూలు పప్పు కాదు, యువ గళం కాదు వాడు, ఆయన గారు యువ గంగాళం, ఆయనకు ఆ పేర్లే కరెక్ట్. నాలిక మందం, ఒక్క మాట తిన్నంగా మాట్లాడు, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద అవగాహన లేదు. ఇట్టాంటి వాళ్ళందరూ, చవట దద్దమ్మలందరూ కూడా ఎంతమంది ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చెయ్యాలని చూసినా కూడా కొండకి వెంట్రుకేసి లాగేటటువంటి ప్రయత్నంగానే మిగిలిపోతుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చెయ్యలేరు. ఆయన్ని రెండవసారి ముఖ్యమంత్రిగా ఆయన సంతకం చేయటాన్ని ఎవరూ ఆపలేరు. ఇది భగవంతుడు రాసేటటువంటి శాసనం. చెప్పనమ్మా, జగనన్న సురక్ష కార్యక్రమాన్ని తీసుకొచ్చారు ప్రతిష్టాత్మకంగా, ఈ యొక్క కార్యక్రమం ద్వారా ప్రజలకు మీరు ఏ విధంగా వెళ్తున్నారు, ప్రజల సమస్యలు కూడా ఏ విధంగా పరిష్కరిస్తున్నారంటే ఏమంటారు? అసలు నిజంగా ఇప్పుడు ఏదైనా ఒక కొత్త స్కీమ్ వచ్చిందంటే, గతంలో ఈ చంద్రబాబు నాయుడు టైంలో మేము కూడా అపోజిషన్ కార్పొరేటర్స్గా ఉన్నప్పుడు నిజంగా ఎంత కష్టపడేవాళ్ళమంటే ఎంతమందిని పీకేస్తారో అనే భయం వచ్చేది ఏ కొత్త స్కీమ్ వచ్చినా కూడా. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకా ఎవరైనా మిగిలిన్నారా, నిజమైన లబ్ధిదారులు ఇంకా ఎవరైనా మిగిలిన్నారా, వాళ్ళందరికీ కూడా మనం చివరి నిమిషం వరకు మన స్కీమ్స్ అందించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఏ ఒక్క సర్టిఫికేట్ వల్ల కూడా వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీని మనం నాశనం చేయకూడదు. వాళ్ళు నిజంగా కనుక ఎలిజిబుల్ పర్సన్స్ అయితే ఒక సర్టిఫికేట్ వల్ల వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పని ఈ సురక్ష ద్వారా రేషన్ కార్డ్ స్ప్లిటేషన్ కానీ, అలాగే ఆధార్ కార్డ్ ఎన్రోల్మెంట్స్ కానీ, అట్లాగే మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ, అలాగే బర్త్ సర్టిఫికేట్ కానీ, డెత్ సర్టిఫికేట్ కానీ, ఈ రకంగా అలాగే పాస్బుక్స్ కానీ, ఈ రైతులకి సంబంధించినటువంటివి, ఇవన్నీ కూడా ఎంత బాగా సురక్ష అనేటటువంటి కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ అందిస్తున్నాడంటే అది దమ్మున్న నాయకుడికి, విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి అది సరిపోతుంది తప్ప ఇలాంటి వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారి ఆ యొక్క రాజకీయ చతురతని కానీ, ఆ యొక్క ప్రజాక్షేమాన్ని ఆలోచించేటటువంటి ఆయన మనోసంకల్ప సిద్ధిని కానీ కొట్టే మగాడే లేడు. చెప్పండమ్మా, వైసీపీ ప్రతిపక్ష పాత్రలో ఉన్నప్పుడు కూడా మీరు అనేక పోరాటాలు చేసి, అంటే ఒక సామాన్య నాయకురాలుగా నుంచి ఈరోజు ఒక కార్పొరేషన్ చైర్మన్గా ఎదిగారు, పార్టీ ఇచ్చిన గౌరవం కానీ ఈరోజు ఎలా చెప్తారమ్మా? మీకు అనేక స్పందన కూడా వస్తుంది ప్రజల నుంచి. జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఈ రోజున ఈ స్థానంలో నేనున్నాను. ఎన్నో ముఖ్యమంత్రుల్ని చూసాం, ఎన్నో ప్రభుత్వాలని చూసాం, కానీ మాటల వరకే పరిమితమయ్యేది. 50% మేము ఆడవాళ్ళకి ఇస్తాము, కేటాయిస్తాము అనేది అది జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. అట్లాగే బడుగు బలహీన వర్గాలకి పెద్దపీట వేస్తానని ఆనాడు కూడా, అది రాజశేఖర రెడ్డి గారి టైంలో కొంత మటుకు సక్సెస్ అయింది. అసలు చంద్రబాబు నాయుడు గారి టైం తీసుకుంటే అసలు ఏ కులానికి కూడా ఆయన విలువిచ్చినటువంటి పరిస్థితి మనకి ఎప్పుడూ చూడలేదు మనం. కానీ పులి కడుపున పులే పుడుతుందన్నట్టుగా మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధనకు ప్రతిరూపంగా, మరి ప్రజలకు మంచి చేసేటటువంటి వ్యక్తిగా, ప్రజల యోగక్షేమాలు కోరుకునేటటువంటి వ్యక్తిగా, నిజంగా దైవం పట్ల భక్తి ఉన్నటువంటి వ్యక్తిగా, మరి ఇచ్చిన మాట నిలబెడాలి, ఇచ్చిన మాట అంటూ ఇస్తే నిలబడి తీరాలి అనేటటువంటి సంకల్ప సిద్ధి ఉన్నటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఒక గొప్ప చరిత్రకారుడిగా మనం చెప్పచ్చు, ఒక విప్లవాత్మకమైనటువంటి వినూత్నమైనటువంటి ముఖ్యమంత్రిగా కూడా చెప్పచ్చు. మరి
మహిళలందరి ఆశీస్సులు ఈనాడు పొందుతున్నాడంటే అది ఆయన యావత్ ఆంధ్ర రాష్ట్రం మొత్తాన్ని కూడా తన కుటుంబంగా భావిస్తున్నాడు అనుకోవటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. హీఈస్ లెజెండ్. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.